కేసీఆర్తో నాలుగు రోజులు కూడా ఇటీవల కలిసి పనిచేయలేక మళ్ళీ ఏపీకి పారిపోయిన ఈ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా జగన్ నితీష్ వంటి నేతల పదవీకాంక్షలు తీరడానికి సహకరించాను కానీ గాడ్స్ విధానాలను ఓడించాలంటే గాంధీ కాంగ్రెస్ మాత్రమే ఈ దేశానికి శరణ్యం బీహార్లో మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల జనసురాజ్ పాదయాత్రలో ఉన్న ఆయన జగన్పై చేసిన వ్యాఖ్యల్ని కావాలని ఈనాడు ఆంధ్రజ్యోతి హైలైట్ చేసుకున్నాయి జగన్ వ్యతిరేక వ్యాఖ్యలు కదా అదో ఆనందం కానీ తను బేసిక్గా ఆ వ్యాఖ్యలు చేసింది వేరే కాంటెక్స్ట్లో నిజానికి బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ను పెంచాలి తప్ప ఇతర పార్టీలను కాదు అనేది తన ఉద్దేశం ఇప్పుడు తన కళ్ళు తెరుచుకున్నాయట ఈరోజుకు తన అడుగులు కరెక్ట్ కాదు బీజేపీ అనేది కేవలం కాఫీ కప్పులో పైపైన నొరగ మాత్రమే అసలు కాఫీ ఆర్ఎస్ఎస్ ఆ గాడ్సీ సిద్ధాంతాలని ఓడించాలంటే గాంధీ కాంగ్రెస్ను పెంచాల్సిన అవసరం ఉంది అది గుర్తించలేకపోయాను ఈ వ్యాఖ్యలు కూడా అబద్ధాలు అవకాశవాదమే ఇదే మనిషి బీజేపీ కోసం వర్క్ చేశాడు మొదట్లో అప్పుడు తెలియలేదా లేదా బీజేపీ ఆర్ఎస్ఎస్ స్వరూపం ఏంటో కొని కాంగ్రెస్ పార్టీ కోసం చేయలేదా చేశాడు కదా ఏం ఉద్ధరించాడు మధ్యలోనే వదిలిపెట్టేశాడు పంజాబ్ ప్రభుత్వంలో ఖజానా నుంచి జీతం తీసుకుని మరీ సలహాదారుగా పనిచేశాడు ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ తనకు కాంట్రాక్ట్ ఇచ్చింది కానీ పీకే చేసింది జీరో ఇప్పుడు తను నిందిస్తున్న నితీష్ ఒక దశలో ఇదే పీకేను తన వారసుడు అన్నాడు ఆఫ్టర్ ఆల్ నాకు బీహార్ అనే చిన్న రాష్ట్రం దేనికి నాది జాతీయ స్థాయి అనే భావనతో నితి నితీష్ అందించిన ఆదరహస్తాన్ని తన్నేశాడు ఇప్పుడు మళ్ళీ తనే బీహార్ కోసం పాదయాత్ర చేస్తున్నాడు నితీష్ను బీజేపీ ఏజెంట్ అంటున్నాడు జగన్ పదవీకాంక్షకు సాయపడ్డాను అంటున్నాడు జగన్ పదవీకాంక్షకు సాయపడ్డాను అంటున్నాడు కదా ఈ రోజుకు తను ఏపీలో జగన్ కోసమే వర్క్ చేస్తున్నాడు కాకపోతే తను అధికారికంగా తెరపై ఉండడు ఒడిశాకు చెందిన ఋషి టీం లీడ్ చేస్తుంటాడు అంతేందుకు తన పాదయాత్రకు కూడా తాను గతంలో ముఖ్యమంత్రులను చేసిన నేతలు డబ్బు సాయం చేస్తున్నారని ఇదే పీకే చెప్పాడు అంటే అందులో జగన్ కూడా ఉన్నట్లే కదా అయితే ఈ వ్యాఖ్య కూడా అబద్ధమే తన వ్యూహకర్తగా పనిచేసిన నాయకుల్లో జగన్ స్టాలిన్ మమతా సీఎంలుగా ఉన్నారు సరే మరి మిగతా ముగ్గురు ఠాకరే అధికారం గల్లంతైంది నితీష్ తన ఇంటి మెట్లు కూడా ఎక్కనివ్వడు కేజ్రీవాల్తో సత్సంబంధాలు ఏమీ లేవు మరి ఎవరు తనకు ఆర్థిక సాయం చేస్తున్న ఆరుగురి సీఎంలు గాడ్సీలను ఓడించాలంటే గాంధీ కాంగ్రెసే కరెక్ట్ అని ఆత్మస్పృహ కనిపిస్తోంది కొత్తగా కాసేపు వాదన కోసం నిజమే అనుకుందాం కానీ గాంధీ కాంగ్రెస్ అంటే ఏది గాంధీ సిద్ధాంతాలు పాటించే కాంగ్రెసా అది ఉందా ఇప్పుడు లేక నెహ్రూ కుటుంబ గాంధీల కాంగ్రెసా రాహుల్ గాంధీయే మా గాంధీల నుంచి నాయకత్వాన్ని గాంధీ ఇతరులకు ఇవ్వాలని పట్టుబట్టి ఖర్గేను నాయకుడిని చేశాడు కదా ఇప్పుడు గాంధీ కాంగ్రెసే సరణి అంటున్నాడంటే పీకేకు మళ్ళీ ఈ గాంధీల కాంగ్రెస్కు వర్క్ చేయాలని ఉందా మరి జగన్ను మమతను వదిలేస్తాడా అది మాత్రం చేయాడు అవి డబ్బులు ఇచ్చే కదా ఇప్పుడు తనేదో కొత్త విషయాన్ని కనిపెట్టినట్లు ఆర్ఎస్ఎస్ అనుబంధ రాజకీయ విభాగమే బీజేపీ ఈ దేశ ప్రజలందరికీ ఆ క్లారిటీ ఉంది ఇప్పుడు గాంధీ కాంగ్రెస్ గొప్పతనం అర్థమైందట మొన్న మొన్నటి వరకు కేసీఆర్తో వర్క్ చేస్తూ బీజేపీకి సరైన విరుగుడు బలమైన ప్రాంతీయ పార్టీలే అన్నట్లు మాట్లాడాడు ఇప్పుడు ఆ కేసీఆర్ కూడా తరిమేశాడు ఇంతకీ బీహార్లో నితీష్ బీజేపీ ఏజెంట్ అంటున్నావు సరే జగన్ పదవీకాంక్ష సరే మరి మన పాదయాత్ర వెనుక ఉన్నది ఏ కాంక్ష ఇవన్నీ సరే గాంధీ కాంగ్రెస్నే ఉద్దరిద్దాం బెంగాల్ ఏపీలో కాంగ్రెస్ పార్టీని పైకి లేపగలవా పీకే